బ్రదర్ ఏం చేస్తుంటారు మీరు? నేను కార్ డ్రైవర్ అన్న. ఎంత వస్తుంది జీతం? 14,000 15,000 వస్తాయి. 15,000 జీతం వస్తా. మీరు అన్న క్యాంటీన్కి ఎందుకు వచ్చారు? టైం లేదు, ఇంటికి వెళ్ళి తినడానికి టైం లేదు. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది చాలామంది చెప్పారు. నేను ఆల్రెడీ 2 times 3 times తిన్నాను, బాగుంటుంది. 5 rupees ఏమొస్తుంది? రాదు. అంటే ఈ అన్న క్యాంటీన్లో 5 rupees భోజనం అనేది అసలు క్వాలిటీ బాగుంటలేదు అంటున్నారు కదా? బాగుంటుంది అన్న, బాగుంటుంది. ఇప్పుడు 5 rupees ఏమొస్తుంది? ఒక కర్రీ ఇస్తున్నాడు, సాంబారు, పెరుగు ఇవన్నీ ఇస్తున్నాడు, ఒక చట్నీ పెరుగులో నంచడానికి. ఎందుకంటే ఏం కావాలన్న? 5 rupees అన్నం మాట్న మీకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ చంద్రబాబు నాయుడు ఆపేస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అది వాస్తవమేనా? లేదన్న, వాస్తవం కాదు. అన్ని సంక్షేమంలో ఇస్తాడు, కాకపోతే టైం పడుద్ది. ఇప్పుడు అందరం చూసుకోవాలా, ఫంక్షన్ ఇవ్వాలి, తర్వాత అమ్మఒడి అన్నీ ఆటో డ్రైవర్లకి అన్నీ ఇస్తా అంటున్నాడు. ఇవన్నీ చేయాలిగా, కాకపోతే టైం పడుద్ది. జనం వెయిట్ చేస్తే అన్నీ జరుగుతాయి. అంటే జనం వెయిట్ చేసే పరిస్థితి ఉందంటారు? అసలు ఉండిద్ది. కొంతమంది ఆరోపణల వల్ల అనుకున్న వేరే విషయం, కొంతమంది వెయిట్ చేస్తున్నారు జరుగుతాయి అని. అంటే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే అన్నారు, ఉన్న అప్పులు చూస్తుంటే ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయలేనేమో అని భయం వేస్తుందని. మరి చేయగలని మీరు ఎలా భావిస్తున్నారు? చేస్తారన్న, చేస్తారు, కాదు టైం పట్టిద్ది. అంటే టైం పట్టిద్ది అంటే కనుక ఈ ఎలక్షన్లకి ఇంకా ఏది 2029కి ఒక 4 నెలల ముందలు ఇచ్చి నేను ఇచ్చానంటే ఎట్ట కుదిరిద్ది అంటున్నారు కదా? మరి అట్లా ఏం కాదు, కాకపోతే ఈ ఇయర్ అయిపోయే లోపల జరుగుతాయి. రేపు జనవరి ఫిబ్రవరిలో స్టార్టింగ్ అవుద్ది. స్టార్టింగ్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అవుద్ది అన్న. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేనంటే పిల్లోడిని తీసేయి. ఇప్పుడు మా తాతలు గారి నుంచి, మా నాన్న గారి నుంచి వాళ్ళందరూ చెప్పింది చూసాం, కలారు చూసాం. ఇప్పుడు నాకు 28 సంవత్సరాలు, ఎంతమంది చూశాను చంద్రబాబు ప్రభుత్వం ఎట్లా ఉందో, జగన్ ప్రభుత్వం ఎట్లా ఉందో, రాజన్ ప్రభుత్వం కూడా ఉంది. కానీ ఆయన బాగా చేశాడు. కానీ జగన్ వచ్చినాక ఏం చేశారంటే రాజన్న క్యాంటీన్ తీస్తా అన్నారు. తీసారా? లేదు. ఏంది అమ్మ వాళ్ళు ఎవరు ఇమ్మన్నారు? జనం ఏమని చెప్పారా? అంటే నేను హామీ ఇచ్చాను కాబట్టి నేను చేశాను అంటున్నాడు కదా. మరి మందు కూడా హామీ ఇచ్చాడుగా, రద్దు చేస్తానని చెప్పి చెప్పాడు కదా, తీశాడు. మరి ఇంకా 42 brands కొత్త బ్రాండ్లు అని ఇచ్చాడు. ఏది ఉన్న బ్రాండ్ తీసేసి ఇచ్చాడు. చంద్రబాబు ఉన్నప్పుడు ఏంది, వయసులోనే కూర్చొని తాగేవాళ్ళు 9-10 దాకా. ఇప్పుడు జగన్ వచ్చినాక ఏం చేశారు, వయసులో మందు అమ్ముతున్నారు, బయట కూర్చొని తాగుతుంటే ఏంది దానికపై దేశం తింటున్నారు. పరిస్థితి ఏంది? సరే ఇవన్నీ ఒక లెక్క అయితే కనుక మీకు అన్న క్యాంటీన్లో పెట్టే భోజనాన్ని పెట్టి, భోజనం పెట్టి సోమర పోతుల్లాగా మిమ్మల్ని తయారు చేస్తున్నారంట, వాస్తవమైన అది? లేదన్న, ఇప్పుడు సోమర పోతుల్లా ఎవరు తయారు చేస్తారు? చెప్పరాదా? ఆ మాట కరెక్ట్ కాదన్న, మీరు చెప్పిన మాట కరెక్ట్ కాదు, మీరు చెప్పిన మాట అసలు కరెక్ట్ కాదు. అంటే సోమర పోతులు చేస్తున్నారని నేను అంటాం కాదు, ముఖ్యంగా వైసీపీ వాళ్ళే అంటున్నారు కదా. అన్న విమర్శలు ఎన్నైనా వస్తాయన్నా, విమర్శలు వస్తాయి. అవన్నీ దాడుకొని వెళ్ళేవాడే కదా పైన ఉంచుంటాడు. మరి ఈ మాట ఎందుకని అంటున్నారు అంటారు వైసీపీ నాయకులు? మరి నేను చెప్పను నా అమ్మారు చెప్పాను. ఇప్పుడు విమర్శలు ఎన్నో వస్తాయి, విమర్శలు ఎన్నో వస్తాయి, కానీ 5 rupees భోజనం వస్తుందా? ఇప్పుడు ఇగో అడుక్కునేవాడు అంటున్నాడు, ఉన్నవాడు వచ్చింది అంటున్నాడు, లేనివాడు వచ్చింది అంటున్నాడు. ఏంది సంథింగ్ కాక ఏదైనా అని 5 rupees భోజనం అక్కడ దొరికిద్దా? 5 rupees భోజనం అక్కడ దొరికిద్దా? దొరకదు. బయటికి పోయి తింటే 100 rupees పైనే కానీ 100 rupees తక్కువ లేదు. విమర్శలు ఎన్నో వస్తాయి అన్న. విమర్శలు చేయడం అనేది అది వాళ్ళు కరెక్ట్ అంటారు అసలు? మరి ఇలాంటి కాదు, కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ ఇదిగో వైసీపీ అయ్యంలోనే, ఇప్పుడు టీడీపీ అయ్యంలోనే, ఇప్పుడు అన్న గాండ్లు పెట్టానని చెప్పేసి చాలా ఇది చేస్తున్నారు. ఏదో డబ్బులు మొత్తం చాలా ఇది అవుతున్నాయి అన్న క్యాంటీన్ల వల్ల అని చెప్పేసి. ఏదైనా సరే ఓకే. ఇక్కడ ఇంకో మాట, ముఖ్యంగా అంబటి రాంబాబు కానీ ఎర్రగొండపల్లి ఎమ్మెల్యే కానీ ఈ భోజనం గురించి ముస్ట 5 rupees అన్నం పెట్టి మీకు ఇప్పుడు ఆ ప్రజలను సోమరపోతులు చేస్తున్నారన్నారు. అసలు భోజనాన్ని, అన్నాన్ని ముష్టి అని పోల్చడంతో ఎలా చూడొచ్చు అంట? అన్నా అదే ముష్టి వాళ్ళు పెట్టచ్చు అన్న. రాజన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తా అన్నారు వాళ్ళ ప్రభుత్వంలో, కానీ ఓపెన్ చేశారా? చేయలా. అవునా కదా, చేశారా? చేయలా. అదే ముష్టి పెట్టచ్చు మరి 5 rupees పెట్టి. ఎందుకు పెట్టలా? ఎందుకు పెట్టాలన్న? మరి నేను పేదల మనిషిని, పేదల కోసం పుట్టాను అంటున్నా జగన్మోహన్ రెడ్డి. అన్న క్యాంటీన్ సరే అన్నారన్నా, మరి చెయ్యాలి కదా. ఏది చేసింది?
ఇంకా మందు ఇంకా ఇంకా చాలా చాలా చేశారు అవునా కదా చాలా చేశారు లేదా అంటే ఇక్కడ చూస్తే కనుక ఆయన పదే పదే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ అన్నా క్యాంటీన్ గురించి అదన్నీ వాళ్ళు చాలా పనులు ఏదన్నా కానీ అన్న నెక్స్ట్ అది 5 రూపాయలకి ఏం వచ్చింది ఏం రాదు కానీ వాళ్ళు పెట్టచ్చు కదా మరి ఎందుకు పెట్టలే వాళ్ళు వాళ్ళ 5 సంవత్సరాలు ఎందుకు పెట్టలా పెట్టచ్చు కదా ఏం రాదు మరి ముస్టేక్ వచ్చేది అదే పెట్టచ్చు కదా మరి ఎందుకు పెట్టలేదని చెప్పు వాళ్ళకి సినిమా లేదు ఎగ్ పప్పులు కర్రీ పప్పులు అర్థమైందా ఎగ్ పప్పులు కర్రీ పప్పులు ఆ సినిమానే వాళ్ళకి తిన్నావా ఎగ్ పప్పులు తిన్నావా కర్రీ పప్పులు తిన్నావా అయిపోయిందా అంతే జనాల్ని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి చాలా మట్టుకి వైసీపీ వైసీపీ అంటేనే అసలు నోటు అంటే వినిపిస్తాను నాకు చిరాకేస్తుంది ఓకే థ్యాంక్ యూ